GK World Telugu. Please do subscribe my channel GK World Telugu. మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లో పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. డైట్ ఎలా చేయాలి? లిక్విడ్ డైట్లో మంచి ఫలితం ఉంటుందండి, కానీ లిక్విడ్ డైట్ ఎవరెవరు చేయాలి అంటే హై ఫ్యాట్ ఉన్నవాళ్ళు, ఎక్కువ ఫ్యాట్ ఉన్నవాళ్ళు మాత్రమే చేయాలి. అంటే 100 kgs అబౌవ్ ఉన్నవాళ్ళు మాత్రం చేయడం మంచిది. అలాగే బీపీ, షుగర్, థైరాయిడ్ వీటి గురించి చేసేవాళ్ళు లిక్విడ్ డైట్ జోలికి వెళ్ళని అవసరం లేదు. అయితే ఒక ప్రాబ్లం ఏంటంటే, మనం 1 meal కానీ 2 meal కానీ ఇలా డైట్ చేస్తున్నప్పుడు మన వెయిట్ లాస్ అనేది స్ట్రక్ అయిందనుకోండి, అంటే తక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు నేను చెప్పిన విధంగానే 1 meal 2 meal చేస్తుంటారు. అలాంటప్పుడు ఒక 10 days 15 days 1 meal ఆ 2 meal చేసిన తర్వాత మన వెయిట్ లాస్ అనేది స్ట్రక్ అయిందనుకోండి, అంటే ఇంకా వెయిట్ స్ట్రక్ అయిపోయింది, అక్కడి నుంచి వెయిట్ లాస్ అవ్వట్లేదు, అలాంటప్పుడు 1 week ఈ లిక్విడ్ డైట్ చేసుకోవచ్చు. అంతేగాని కంటిన్యూగా లిక్విడ్ డైట్ చేయాల్సిన పని లేదండి. ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకు కూడా మ్యాక్సిమం ఒక 10 days లిక్విడ్ డైట్ చేసుకుంటూ మళ్ళీ ఒక 10 days 1 meal డైట్, ఇంకొక 10 days 2 meal డైట్ చేసుకొని మళ్ళీ తిరిగి లిక్విడ్ డైట్ ఒక 10 days, ఈ విధంగా చేసుకోవచ్చు. అయితే ఈ లిక్విడ్ డైట్లో మంచి రిజల్ట్ ఉంటుంది. ఎలా చేయాలి, లిక్విడ్ డైట్ నుంచి ఎలా బయటికి రావాలి, అలాగే లిక్విడ్ డైట్లో ఉన్నప్పుడు మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్తో పాటు ఏం తీసుకోవాలన్నది ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ 4 pillars కంపల్సరీ అండి, ఏ డైట్లో ఉన్నా 4 pillars అనేది కంపల్సరీ. ఫ్యాట్, అలాగే 3 నిమ్మకాయలు, 4 liters ఆఫ్ వాటర్, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ 4 pillar. అయితే అది ఈ లిక్విడ్ డైట్లో 2 మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ తీసుకోవాలి. ఎందుకంటే మల్టీవిటమిన్ ఈ లిక్విడ్స్లో మనకి ఎక్కువ విటమిన్స్ అందవండి. ఓన్లీ సూప్స్, సలాడ్స్ ఇవే తీసుకుంటా, సూప్స్ అండ్ వాటర్ కంటెంటే తీసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మనకి విటమిన్స్ ఎక్కువగా అందవు. కాబట్టి 2 మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ తీసుకోవాలి. అంటే ఈ 4 pillars కంపల్సరీ. దాంతోపాటు గ్రీన్ టీ, బ్లాక్ టీ, బుల్లెట్ ప్రూఫ్ టీ, ఈ 3 టీలు ఏదైనా తీసుకోవచ్చు. మీకు తెలుసు కదా, రోజు 3 సార్లు అయినా తీసుకోవచ్చు ఇవి, వితౌట్ షుగర్ అండ్ వితౌట్ మిల్క్. ఆల్రెడీ విఆర్కే డైట్ మీకు అవగాహన ఉంది కాబట్టి మళ్ళీ కొత్తగా చెప్పడం లేదు. దాంతోపాటు వీక్లీ వన్స్ అయినా సరే ఈ మటన్ బోన్ సూప్ తీసుకోవాలండి. మటన్ బోన్ సూప్లో మనకు మంచి ప్రోటీన్ అండ్ విటమిన్స్ కూడా చాలా లభిస్తాయి, అందుకని అవి తీసుకోవడం మంచిది. తర్వాత సొరకాయ జ్యూసు, మజ్జిగ. మజ్జిగ అంటే విఆర్కే గారి మజ్జిగ. అది ఎలా అంటే, 2 స్పూన్ల పెరుగుతో 1 లీటర్ నీటిలో తయారు చేసుకున్న మజ్జిగ. అంటే చాలా పలుచగా ఉండాలి మజ్జిగ. ఇందులో ఎట్టి పరిస్థితుల్లో మన సీ సాల్ట్ అయినా కూడా వేసుకోకూడదు, అసలు సాల్ట్ వాడకూడదు మజ్జిగలో, సాల్ట్ వాడకూడదు. ఒక్కొక్కసారి బాగా విటమిన్స్ లోపం వచ్చేసి మీకు చేతులంతా తిమ్మిర్లుగా ఉంటుంది అనుకుంటే, ఆ ఒక్కరోజు మాత్రం ఈ లిక్విడ్ డైట్ చేస్తున్న వాళ్ళు ఒక్కరోజు మాత్రం, అంటే వీక్లో ఒకసారి మజ్జిగలో కొంచెం ఈ సీ సాల్ట్ వాడవచ్చని విఆర్కే గారే చెప్పారు. దానికి కారణం మనకి కావాల్సిన సోడియం అందుతుందని. ఓకేనా? అంటే కంటిన్యూగా మజ్జిగలో సాల్ట్ వేసుకోమని కాదు, 1-2 రోజులు అన్నట్టు, వీక్లో కానీ 10 డేస్లో కానీ. అలాగే లెమన్ వాటర్ ఎలాగో వాడుకోవచ్చు. ఈ విధంగా ఇవి వాడుకునేవి. అలాగే సూప్స్ అని చెప్పాను కదా, వెజిటేబుల్ సూప్, అలాగే మటన్ బోన్ సూప్, చికెన్ సూప్ కూడా వాడుకోవచ్చు. తర్వాత పార్టిక్యులర్ పొటాషియం సిరప్ అండి, పార్టిక్యులర్, అది మెడికల్ షాప్లో దొరుకుతుంది. ఆ పార్టిక్యులర్ సిరప్ 5 ml రోజుకి, 100 ml ఆఫ్ వాటర్లో పార్టిక్యులర్ సిరప్ మిక్స్ చేసుకొని తాగాలి. ఎందుకంటే ముందుగానే చెప్పాను కదా, మన బాడీలో మనకి విటమిన్స్ కావాలి, అందులోనూ పొటాషియం ముఖ్యంగా కావాలి. మన కణాల అన్నిటికీ కూడా సోడియం 1 పొటాషియం 8, 1:8 నిష్పత్తిలో సోడియం పొటాషియం కావాలి. మనం తీసుకునే అన్ని కూరగాయల్లోనూ, వాటిలోనూ, ఫ్రూట్స్లోనూ పొటాషియం ఉంటుంది కాబట్టి సరిపోతుంది. బట్ ఈ లిక్విడ్ డైట్లో అవేమి తీసుకోము కాబట్టి, జస్ట్ సూప్స్ అవి తీసుకుంటాం కాబట్టి ఈ సిరప్ అనేది విఆర్కే గారే సజెస్ట్ చేశారు. చెప్పేది ఏంటంటే పొటాక్లర్ సిరప్ అనేది మీరు వాడవాలి
రోజుకి 5 ml తీసుకోవాలి. తర్వాత లిక్విడ్ డైట్ ఎన్ని రోజులు చేయాలి? మరి 1 week to 10 days. 10 డేస్ కంటే మ్యాక్సిమం చేయొద్దండి, ఎందుకంటే రిజల్ట్ బాగానే ఉంటుందని చెప్పి అలా కంటిన్యూగా చేస్తూ, ఈ కంటిన్యూగా చేయడం వల్ల మనకి చేతులు తిమ్మిరి రావడం, ఈ విటమిన్స్ లోపం రావడం, అలాగే కాళ్ళు మోకాళ్ళ కింద వెనక వైపు బాగా పెయిన్ రావడం ఇలా జరుగుతుందండి. ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ, మీరు ఎంత మంచిగా ఉన్నా కానీ లిక్విడ్ డైట్ ఒక 10 డేస్ చేయండి మ్యాక్సిమం. 10 డేస్ చేసిన తర్వాత 1 meal 2 meal చేయండి. ఆ తర్వాత మీకు వెయిట్ ఎప్పుడైతే స్ట్రక్ అయింది అనిపించిందో అప్పుడే మళ్ళీ లిక్విడ్ డైట్కి రండి. కానీ కంటిన్యూగా లిక్విడ్ డైట్ చేయొద్దండి, అది మీరు ఎక్కువ రోజులు చేయలేరు. అసలు డైట్ వదిలి బయటికి రావాలనిపిస్తుంది. అలాగంటే ఒక 10 డేస్ చేసి మీరు నార్మల్ 1 meal 2 meal రండి. తర్వాత ఈ లిక్విడ్ డైట్ నుంచి 1 meal diet 2 meal diet రావడానికి సూత్రం ఏమిటంటే, బ్రేక్ విత్ నట్స్. ఈ లిక్విడ్ డైట్ని ఎలా బ్రేక్ చేయాలి? ఇంచుమించు లిక్విడ్ డైట్లో మనం ఎటువంటి ఘన పదార్థం తీసుకుం అంటే ఇంచుమించు మనం ఉపవాసం ఉన్నట్టే లెక్క. అంటే ఓన్లీ సూప్స్, వాటర్ కంటెంట్ మాత్రమే తీసుకుంటాం, ఎటువంటి ఘన పదార్థం తీసుకోం. మరి ఇది ఒక 10 రోజులు మనం లిక్విడ్ డైట్ చేసాం, బయటికి ఏ విధంగా రావాలి అంటే లిక్విడ్ డైట్ నుంచి 1 meal కానీ 2 meal కానీ ఏ విధంగా రావాలి అనేది చెప్తున్నాను. ఇప్పుడు ఒక 10 డేస్ లిక్విడ్ డైట్ చేశారనుకోండి, 11th డే మార్నింగే మీరు బ్రేక్ఫాస్ట్గా నట్స్ తీసుకోవాలి. నట్స్ అంటే విఆర్కే గారి నట్స్, గుమ్మడి గింజలు, పుచ్చపప్పు, అవిస గింజలు, తెల్ల నువ్వులు, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నవి కదా, వాల్నట్స్, బాదం పప్పు, గ్రీన్ పిస్తా. ఇవి 8 రకాల్లో ఏవో ఒకటి కొన్ని తీసుకుంటూ బ్రేక్ చేయాలండి. మన లిక్విడ్ డైట్ ఎలా బ్రేక్ చేయాలంటే నట్స్ తీసుకొని బ్రేక్ చేయాలి. ఆ తర్వాత ఫస్ట్ పిల్లర్ అయిన ఫ్యాట్ తీసుకోవాలి. మనం ఖచ్చితంగా ఫస్ట్ పిల్లర్ అయిన ఫ్యాట్ తీసుకోవాలి. ఆ ఫ్యాట్ తీసుకొని ఆ విధంగా 4 పిల్లర్లు కవర్ చేస్తూ, మీరు ఆల్రెడీ నట్స్ తీసుకొని లిక్విడ్ డైట్ని బ్రేక్ చేశారు కాబట్టి 1 meal కానీ 2 meal కానీ చేసుకోవచ్చు. ఇదండి లిక్విడ్ డైట్ గురించి పూర్తిగా, ఏమేమి తీసుకోవాలి, అందులో ఏం సిరప్ వాడాలి, పార్టికులర్ సిరప్ వాడాలి ఇది కంపల్సరీ, అలాగే 1 week 10 డేస్ కంటే ఎక్కువ రోజులు చేయొద్దు, బ్రేక్ ఎలా చేయాలన్నది ఇది. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో షేర్ చేయండి, నేను మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను.